నమస్కారం సేసేసి న్యూస్కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దేశంలోనే ఎక్కడా లేని విధంగా వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు భూ రక్ష అమలు హోమ్ మంత్రి తానేటి వనిత ఇప్పటివరకు 174 మందికి భూ హక్కు పట్టాల పంపిణీ కడియం మండలంలో కొనసాగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పొట్టిలంకలో వైసీపీ రూరల్ ఇన్చార్జ్ చందన్ నాగేశ్వర్ ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాలు సమున్నతం జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవిలత భావితరాలకు వారసత్వ సంపదగా అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని సూచన వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు భూ రక్ష కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ధైర్యంతో నిర్ణయం తీసుకుని గ్రామ కంటంలో నివసిస్తున్న అర్హులైన అందరికీ స్వమిత్ర ద్వారా శాశ్వతంగా భూమిపై హక్కును కల్పించేందుకు శ్రీకారం చుట్టి సర్వేలు నిర్వహిస్తూ భూ హక్కు పట్టాలను అందిస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత పేర్కొన్నారు కొవ్వూరు లిటరరీ క్లబ్లో రెవెన్యూ పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు భూరక్ష స్వమిత్ర కార్యక్రమంలో లబ్ధిదారులకు భూ హక్కు పట్టాల పంపిణీ కార్యక్రమంలో హోంమంత్రి తానేటి వనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ గ్రామకంఠంలో నివసిస్తున్న ప్రజలందరికీ వారు నివసించే భూమిపై శాశ్వత హక్కును కల్పించే దిశగా సర్వేలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే కొవ్వూరు నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు సర్వేలు పూర్తయ్యాయని 174 మందికి యాజమాన్యపు ధ్రువపత్రాలను అందిస్తున్నామన్నారు. ఆంగ్ల పాలకులు తరువాత దాదాపు 100 సంవత్సరాల తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. గ్రామకంఠాల్లో వారు నివసిస్తున్న భూమి మీద వారు నివసించే హక్కు కల్పించేందుకు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా నేడు సీఎం జగన్ చొరవ తీసుకుని భూ హక్కు పట్టాలను అందిస్తున్నారని పేర్కొన్నారు. ఇంత తక్కువ సమయంలో ప్రజావసరాలు తెలుసుకుని వారి సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. అందులో భాగంగా నేడు అర్హులైన వారికి భూ హక్కు పట్టాలను అందిస్తూ యజమానులు చేశారన్నారు. గతంలో వారు నివసిస్తున్న ఇళ్లు ఇళ్ల స్థలాలు వారి అవసరాలకు ఏ విధంగానూ ఉపయోగపడేవి కావన్నారు. ప్రస్తుతం భూ హక్కు పట్టాలను అందించడం వల్ల నేడు బ్యాంకులో రుణ సౌకర్యం పొందవచ్చని తమ అవసరాలకు అమ్ముకునే విధంగా శాశ్వతమైన హక్కు పత్రాలను ప్రభుత్వం అందిస్తుందని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇంతటి మహోత్తరమైన కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తున్న జగనన్నకు మీ అందరి తరపున అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. కొవ్వూరు నియోజకవర్గం పరిధిలో ఇప్పటివరకు 5 గ్రామాల్లో గ్రామకంఠం సర్వే పూర్తి చేయడం జరిగిందన్నారు. కొవ్వూరు మండలం చిడిపి గ్రామంలో 212 మందికి, కొవ్వూరు మండలంలో 9 గ్రామాల్లో 231 మందికి, చాగల్లు మండలం నెలటూరు గ్రామంలో 195 మందికి, చాగల్లు మండలం నందిగంపాడు గ్రామంలో 355 మందికి, తాళ్లపూడి మండలం బల్లిపాడు గ్రామంలో 80 మందికి యాజమాన్యపు ధ్రువపత్రాలను అందిస్తున్నామన్నారు. బ్రిటిష్ వారి కాలంలో జరిగిన సర్వే తర్వాత అంటే దాదాపు 100 సంవత్సరాలు అయిన తర్వాత మొదటగా జరిగే సర్వే ఇది. అంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతో మంది ముఖ్యమంత్రులు మారారు, కానీ ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా వారి నివసిస్తున్న భూమి మీద వారికి ఉన్న భూమి మీద శాశ్వతమైన హక్కును కల్పించాలన్న ఆలోచన గతంలో మరి ఎవరూ చేయలేదు. ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి మరి జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు మరియు భూరక్ష పథకం భారతదేశంలో ఇప్పటివరకు ఎక్కడా నిర్వహించలేదన్నారు. ఆంగ్ల పాలకుల పరిపాలన తరువాత మన ఆంధ్రప్రదేశ్లోనే ప్రప్రథమంగా జరుగుతోందని పేర్కొన్నారు. అగ్రికల్చర్ సర్వే సాంకేతికపరమైన డ్రోన్తో నిర్వహిస్తామన్నారు. స్వామిత్ర ద్వారా గ్రామాల్లోని ఇంటింటి సర్వే, 38 రకాల డేటాను ఎంట్రీ చేయడం ద్వారా ఒక గజం స్థలం కూడా తేడా లేకుండా సర్వే నిర్వహించి జియో ట్యాగింగ్ చేస్తామన్నారు. ఈ పథకంలో అత్యాధునిక డ్రోన్ రోవర్ల సహాయంతో ఎటువంటి తప్పిదాలకు తావు లేకుండా ఖచ్చితత్వంతో కూడిన సర్వే చేపట్టి గ్రామాల ప్రజలకు వారి ఆస్తులపై పూర్తి యాజమాన్య హక్కు కల్పించడం జరుగుతుందని, ముందుగా డ్రోన్ కెమెరాల ద్వారా గ్రామాల మ్యాపులు సిద్ధం చేసి వాటి ద్వారా గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, విఆర్ఓ, విలేజ్ సర్వేయర్, ఇతర సచివాలయ సిబ్బందితో గ్రామంలో ప్రతి ఆస్తిని సర్వే చేసి ఎటువంటి వివాదాలు లేకుండా కొలతలు తీసుకుని తద్వారా సర్వే పూర్తి చేసి ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులు రికార్డ్ చేసి అనంతరం గ్రామసభ నిర్వహించి ఎటువంటి వివాదాలు లేని ఆస్తి యజమానులకు యాజమాన్య హక్కు ఆస్తి ధ్రువపత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు ఈ పథకంలో భాగంగా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 5 గ్రామాల్లో గ్రామకంఠం సర్వే పూర్తి చేయడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, జిల్లా పంచాయతీ అధికారి జె సత్యనారాయణ, డివిజనల్ పంచాయతీ అధికారి వై అమ్మాజీ, చాగల్లు, కొవ్వూరు, తాళ్లపూడి మండలాల ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మండల అభివృద్ధి అధికారులు,
ఈఓపీఆర్డీలు, 5 గ్రామ పంచాయతీల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, కొవ్వూరు మున్సిపాలిటీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అంటే విలేజ్ సర్వేస్ కానీ పంచాయత్ సెక్రటరీస్ కానీ ఎంత పని చేస్తున్నారనే జస్ట్ మీ అందరికి తెలియజేస్తున్నాను. 38 టైమ్స్ పేరు, లింక్ ఏరియా, దాని యొక్క విస్తీర్ణం ఎంత, దాని ఎన్ని గజాలు ఉంది, తర్వాత దాని ప్రాపర్టీ ఏంటి, ఇంతకుముందు మ్యూటేషన్ నెంబర్ ఏంటి, డోర్ నెంబర్ ఏంటి, అట్లా అనేకమైనటువంటి వివరాలు సేకరించి డేటాబేస్ క్రియేట్ చేసి మన సనాతన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా భారతదేశ యాత్ర చేపట్టడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత అన్నారు. శ్రీ రాధాకృష్ణ సంగీత నృత్య కళాక్షేత్రం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సంపూర్ణ భారతయాత్రను కలెక్టర్ మాధవిలత ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ, మన సనాతన ధర్మం సాంస్కృతిక సంపద నినాదంతో భారతదేశ యాత్ర నాందికి రాజమహేంద్రవరం వేదికగా ఎంపిక కావడం పట్ల నిర్వాహకులను అభినందించారు. మొత్తం 63 రోజుల యాత్రలో భాగంగా సుమారు 20,000 కిలోమీటర్ల యాత్ర చేస్తూ సంగీత నృత్య కార్యక్రమాల ద్వారా మన సనాతన ధర్మంపై చేస్తున్న యాత్ర దిగ్విజయం కావాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ యాత్ర సందర్భంలో ఏ విధమైన సహాయం కావాలన్నా తప్పకుండా అందించడం జరుగుతుందని మాధవిలత హామీ ఇచ్చారు. యాత్ర పూర్తి చేసిన తర్వాత నగరంలో పెద్ద ఎత్తున స్వాగత కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ మాట్లాడుతూ, ఈరోజు ప్రారంభించిన యాత్ర 12 అక్టోబర్ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో నృత్యం చేసి యాత్ర ముగించడం జరుగుతుందన్నారు. భారతదేశం మొత్తం 22 రాష్ట్రాల్లో సాగే ఈ యాత్ర విజయవంతం కావాలని జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఇటువంటి కార్యక్రమంలో చిన్నారులు భాగస్వామ్యం చేసిన తల్లిదండ్రులను అభినందించినట్లు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం నుంచి బయలుదేరే ఈ యాత్రా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత, ఆర్ఎంసీ మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, నగరపాలక సంస్థ కమిషనర్ కె దినేష్ కుమార్, శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్ర ఫౌండర్ చైర్మన్ డాక్టర్ జిబి నారాయణ తదితరులు పాల్గొన్నారు. 22 మంది అంటే ఇందులో పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరూ ప్రతి ఊరికి వెళ్తూ ఎంత చక్కగా ప్లాన్ చేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇట్స్ రియల్లీ అ వెరీ వెరీ హార్డ్ ఎఫర్ట్ అండి మీది, ఎందుకంటే ప్రతి ఒక్కరూ చెప్పడమే ఉంటుంది కానీ ఇంత మంచి ప్రోగ్రామ్ ని చేయడము, అది మన రాజమహేంద్రవరం నుంచి స్టార్ట్ చేయడము, రియల్లీ అ ప్రౌడ్ ఫర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో. క్రుడీకరించే ప్రయత్నంలో ప్రతి టెంపుల్కి వెళ్ళి అక్కడ మన నాట్య ప్రదర్శన చేసి మన సనాతన ధర్మాన్ని నిలబెట్టే విధానం చెప్పి అక్కడి నుంచి బయలుదేరి అక్కడ ఉన్నటువంటి మంచి చెడులు అన్నీ కూడా చేసి వీటినన్నీ ఒక పుస్తక రూపంలో తయారు చేసి రాష్ట్రపతి గారికి, ప్రైమ్ మినిస్టర్ గారికి మనం అందజేయడం జరుగుతుంది. రాజమండ్రి సీతంపేటలో మాజీ కార్పొరేటర్ కేబుల్ రమణ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ కార్పొరేటర్, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్, వైఎస్ఆర్సీపీ నాయకులు నండూరి వెంకటరమణ కేబుల్ రమణ జయంతిని పురస్కరించుకుని ఈరోజు స్థానిక సీతంపేట పార్కు వద్ద నాయకులు ఘన నివాళి అర్పించారు. కేబుల్ రమణ మిత్రబృందం ఆధ్వర్యంలో జయంతి సభ జరిగింది. ప్రతి ఏడాది ఆయన జయంతిని, వర్ధంతిని జరుపుకుంటూ సేవలను స్ఫూర్తిగా ఇవ్వాల్సిన అవసరం ఉందని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ నివాళి అర్పించారు. ఏపీఐఎస్సీ మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, కేబుల్ రమణ అంటే మనవాడు, కష్టం ఉంటే నేను ఉన్నానని భరోసా ఇచ్చే అరుదైన వ్యక్తిత్వం కలిగిన కేబుల్ రమణ చిరస్మరణీయుడని అన్నారు. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ ప్రజలతో కలిసి కుటుంబ సభ్యునిగా ప్రయాణించే రమణ లేరన్న వాస్తవం ఇప్పటికీ జీర్ణించుకోలేని పరిస్థితని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రాజకీయాలకు అతీతంగా రమణ విగ్రహం నెలకొల్పే బాధ్యత తీసుకుందామని అన్నారు. వాడు నా మనసు తెలుసుకుని, నా ఆలోచన తెలుసుకుని ఏ రకంగా అయితే బాగుంటుందని ఆలోచన చేసి ఆ రకమైనటువంటి కార్యక్రమం విజయవంతం అవడానికి పూర్తి బాధ్యత తీసుకునేవాడు. తీసుకోవడం అంటే ఏదో మామూలుగా కాదు, మళ్ళీ ఎక్కడ నేను కోపడతానో, కొండలరావు గారికి కోపం అవుతుంది, ఇంకొకరికి కోపం వస్తుందని భయపడి ఆ కార్యక్రమం అయ్యేదాకా కూడా బాధ్యత తీసుకునేవాడు. అలాగే ఎవరికి కష్టం వచ్చినా అది కొండలరావు గారితో పడిందా, సుబ్రహ్మణ్యంతో పడిందా, లేకపోతే విజయలక్ష్మి గారితో పడిందా, హరిగారితో పడిందా అని చూడడం,
వెళ్ళడం పనిచేయించు కూడా రావడం ఆ పనిచేసే విధానంలో అడిగే విధానంలో కూడా ఒక ప్రేమ ఉంటుంది కమాండ్ ఉంటుంది ఒక రకమైనటువంటి ఆతృత ఉంటుంది మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి మాట్లాడుతూ కేబుల్ రమణ సమస్య పరిష్కారం విషయంలో ఎంతో పట్టుదలగా వ్యవహరించేవారని గుర్తు చేసుకున్నారు కొంచెం ఎందుకు తెలియజేయాలంటే ఒక మనిషి లేకపోయినా ఆ కుటుంబానికి సుబ్రహ్మణ్య గారు అవనివ్వండి రమణ గారు అవను అందరు ఒక్కళ్ళు కాదు కొండరావు గారు అవనివ్వండి వీళ్ళందరూ హరి గారు అవనివ్వండి వీరందరూ కూడా ఒక మిత్రులు కన్నా ఒక ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఇంక చెప్పలేం అట్లా ఈ రోజుల్లో ఇప్పుడు మనుషులు రాబోయే రోజులు ఎప్పటికీ కూడా ఇటువంటి మనసత్వం ఈ రకంగా కలవాలన్న మనసత్వం ఎప్పటికీ ఉండవు మాజీ కార్పొరేటర్ గూడూరి రాధిక మాట్లాడుతూ మనిషి బతికి లేకపోయినా ఆయన మంచితనం మనలో బతికుండడమే నిజమైన జీవితానికి సార్థకత అని ఆ తరహా వ్యక్తిత్వం వల్లే కేబుల్ రమణ సేవలు గుర్తుండిపోయాయని అన్నారు ఇంతమంది ఆడవాళ్ళు ఆయన నేను ఒక్కడనే ఆయన ఉండి సాయం చేసి ఒక అన్నయ్యగా ఒక మావయ్యగా ఒక చిన్న నాన్నగా అందరిలాగా తందరి నోట్లో తానే ఉండడం చూసి మాకు ఎంతో సంతోషం వేసింది ఆశ్చర్యం వేసింది చాలా ఇలా కూడా ఉండాలి అని ఒక రోల్ మోడల్ లాగా అనిపించింది పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాట్లాడుతూ అందరి ఆదరాభిమానాలు చూరుకున్న వ్యక్తి నండూరి రమణ అని కీర్తించారు ప్రతి ఒక్కరి హృదయాలలో చెరగని ముద్ర వేసుకుని కుటుంబ సభ్యునిగా కష్ట నష్టాల్లో భాగస్వామి అవడం వలనే నేటికీ అతను జీవించి ఉన్నాడని విశ్లేషించారు చాలా మంచి వ్యక్తి కష్టపడి పైకి వచ్చాడు అతి చిన్న వయసు నుంచి మంచి మిత్రుడు రమణ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలబడాలని పిలుపునిచ్చారు మాజీ కార్పొరేటర్లు ప్రసాదుల హరినాథ్ మానే దొరబాబు ఓకచెర్ల కృష్ణ ఏవి రమణ కొయ్యల రమణ ఇసుకపల్లి శ్రీనివాస్ ముఖమాటి సత్యనారాయణ ఏ ధనరాజు సాయిబాబా వైకేఎల్ డివి రెడ్డి కరగాని వేణు బల్లా శ్రీనివాస్ వార్డు ఇన్ఛార్జీలు అడప అనిల్ కుక్క తాతబ్బాయి నిరీక్షణ జేమ్స్ సన్నిధానం శాస్త్రి దూర్వాసుల సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ రమణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు స్నేహితులు ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు అందరితో ఎంతో స్నేహంగా ఉండే కేబుల్ రమణ తమను ఇంత త్వరగా విడిచివెళ్తారని అనుకోలేదని ఆయన జ్ఞాపకాల్ని మరిచిపోలేమని అన్నారు స్నేహశీలి ఆత్మీయుడు అందరివాడిగా గుర్తింపు తెచ్చుకున్న స్వర్గీయ కేబుల్ రమణ సేవలను శ్లాఘించారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మిత్ర బృందాన్ని అభినందించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు రమణ చిత్రపటానికి పలువురు పుష్పాంజలి ఘటించారు కేబుల్ రమణ కుటుంబ సభ్యులు మిత్రబృందం స్థానిక మహిళా సంఘాల సభ్యులు ఘనంగా నివాళులర్పించారు తొలుత ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులను రమణ మిత్రబృందాన్ని బొరుసు శ్రీనివాస్ వేదికపైకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పుష్పరాజు కేఎల్ఎన్ రెడ్డి డివి రెడ్డి ఉప్పాడ కోటరెడ్డి పొన్నాడ పోలారావు దిడ్డి హరిబాబు సత్తిపండు ఎంఎస్ రాంబాబు మద్దుకూరి బుజ్జి ఎస్కే వలి శివ డివి రెడ్డి లక్ష్మీపతిరాజు సాయిబాబా సత్యసాయి సందీప్ మర్రి పుష్పరాజు నామనవాసు ఉదయరాణ మెట్ల యేసు మహిళా సంఘాల నాయకురాలు జంగారమ ఎం పూర్ణ ఎం దీప్తి జే దేవి కే దేవి ఏ ఉమా దుర్గా జయంతి బేబీ తదితరులు పాల్గొన్నారు కార్మికుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని భవన నిర్మాణ కార్మికులు ఐక్యవేదిక ప్రతినిధులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు భవన నిర్మాణ కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో రాజమండ్రి ప్రెస్ క్లబ్లో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు భవన నిర్మాణ కార్మిక సంఘాల సమాఖ్య అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం నిరంకుశ విధానాలు అవలంబిస్తోందని ధ్వజమెత్తారు వెల్ఫేర్ బోర్డులో నుంచి ఏ విధమైన సాయం కార్మికులకు అందడం లేదన్నారు భవన నిర్మాణ రంగంలో సుమారు 32 విభాగాలు 82 లక్షల మందికి పైగా ఉన్నారని పేర్కొన్నారు
కరోనా మహమ్మారి నాటి నుంచి రోజురోజుకు ఆర్థిక జీవన ప్రమాణాలు తలకిందులైపోతున్నాయని దుర్భర జీవనం సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణంలో ముడిసరుకు ఇనుము సిమెంట్ ధరలు విపరీతంగా పెరిగిపోవడం ఇసుక ధరలు ఆకాశాన్ని తాకడం వల్ల పనులు లేక ఉపాధి కోల్పోయి పస్తులు ఉంటున్నామని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ముఖ్యమంత్రి సంబంధిత శాఖల మంత్రులు అధికారులు యుద్ధ ప్రాతిపదికపై స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. సానుకూలంగా నిర్ణయాలు తీసుకోకపోతే రానున్న ఎన్నికల్లో కార్మికుల సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్, విశ్వకర్మ వడ్డంగి పనివారుల వర్కర్స్ ట్రేడ్ యూనియన్, రాజరాజ నరేంద్ర పెయింటర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్, రాజమండ్రి ప్లంబర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్, రాడ్ బెండింగ్ అండ్ సెంటరింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తదితర సంఘాలు, స్టీరింగ్ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచన చేయండి, మీ మొండి వైఖరిని విడనాడండి. కార్మికుల పట్ల సుమారుగా 22 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రిజిస్ట్రేషన్ అయి ఉన్నారు. ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా మీరు వేయలేదు. 22 లక్షలు ఇంటూ 2 44 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం పొట్టిలంకలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతుంది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని వైసీపీ రూరల్ కోఆర్డినేటర్, ఏపీ స్టేట్ గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ చంద్ర నాగేశ్వరరావు అన్నారు. కడియం మండలం పొట్టిలంకలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్ర నాగేశ్వర్ మాట్లాడుతూ సీఎం జగన్ అభివృద్ధి సంక్షేమాన్ని పారదర్శకంగా ప్రజలకు అందిస్తున్నారన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలన్న ఉద్దేశంతోనే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కుల మత రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమాన్ని అందరికీ అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొత్తపల్లి సత్యవతి, వెంకటేశ్వరరావు, గట్టి గంగాధర్, ఊటుకూరి శైలజ, కామిరెడ్డి రాంబాబు, కర్రా ముక్తేశ్వరరావు, నక్కా చంటిబాబు, వాస వీరభద్రరావు, శివ, అంబటి రాజారత్నం, కట్టా సురేష్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు భూరక్ష అమలు. హోంమంత్రి తానేటి వనిత, ఇప్పటి వరకు 1074 మందికి భూ హక్కు పట్టాల పంపిణీ. కడియం మండలంలో కొనసాగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. పొట్టిలంకలో వైసీపీ రూరల్ ఇన్ఛార్జ్ చందన్ నాగేశ్వర్ ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన. భారతీయుల సనాతన సంస్కృతి సాంప్రదాయాలు సమున్నతం. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత, భావితరాలకు వారసత్వ సంపదగా అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని సూచన. సమాప్తం. నమస్కారం.